Hi friends, praise the Lord. పొంగమారా నేను దేని కృపను బట్టి మళ్ళా నేను ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఒక మంచి వాక్యం నేర్చుకున్నాం. అదేంటో తెలుసా పిల్లలు? మన సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. డోంట్ వేస్ట్ ద టైం. అదేంటో తెలుసా పిల్లలు? మనం కార్టూన్ చూపించి పిచ్చి సినిమాలు సీరియల్స్ అవన్నీ చూసుకోకూడదు. పేరెంట్స్ మీకు చెప్తున్నాను, ఆ టీవీలు సినిమాలు సీరియల్ మూవీస్ ఏమైనా మీ ఏమైనా న్యూస్ ఏమైనా మీ పిచ్చి పిచ్చి ఏమన్నీ మీరు చూస్తే పిల్లలు కూడా మీలాగానే అట్లా అలవాటు అయిపోతారు. సో కాబట్టి మీరు మంచిగా ఇదేసే మహిమతో మంచిగా దేవుని మహిమతో మంచిగా పాటలు పాటిస్తూ పిల్లల్ని మంచిగా స్తుతిస్తూ సమయాలు వాళ్ళ అమ్మ అన్న ఎట్లా భయభక్తులుగా పెంచిందో మీరు కూడా అట్లా మంచిగా భయభక్తులుగా పెంచాలి. దాంతో పిల్లలు కూడా మీరేం చేస్తున్నారో పిల్లలు కూడా అట్లానే చేస్తారు. మళ్ళా వాళ్ళు పెద్ద అవుతే వేస్ట్ లాగా అయిపోతారు. మనం వేసేకి విరుద్ధంగా ఉంటే మనం అగ్నిలో పడతాము. సో కాబట్టి మనం మంచిగా క్లీన్గా వేసేకి లోపడేలాగా మంచిగా వేసేకి పెరగాలి. పేరెంట్స్ మీ చిన్నపిల్లల్ని ఎట్లా భయభక్తులుగా పెంచుతారో వాళ్ళు పెద్దగైనా అట్లా భయభక్తులుగా పెరుగుతారు. ఓకే నేర్చుకుందామా? దుష్టుడు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో లువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీతి కాలంలో నన్ను నాటబడినదే, హక్కువాడగా తన కాలం మందు ఫలమిచ్చే చెట్టువలను అతడు చేయనదే సఫలమగును. దుష్టుడు అలాగనుండక గాలి చెదరుగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీటి మందు సౌల పాపలను లేదను. నీతి మందుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనపడును. సో నేర్చుకున్నారు ఇక్కడ పిల్లలు? ఓకే ప్రార్థన చేసుకుందామా? మనం మేసేకి విరుద్ధంగా ఉండకూడదు. స్తోత్రం తండ్రి యెహోవానికే స్తోత్రం నైనా తండ్రి స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. పెరిగి బలం దయచేసి విరుద్ధంగా ఏం పెరగమేసేసామని మాట ఇంటేసే దుష్టుడు మమ్మల్ని వెంబడిస్తున్నాడయ్యా. దుష్టుడు అన్ని చోట్ల కొరడలాగా ఊరికిన తిరుగుతున్నాడయ్యా, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడయ్యా. మమ్మల్ని కాపాడేసే నిశ్చితమైతే ఈ వైరస్ ని కాల్చివేసే ఈ రాష్ట్రాన్ని కాపాడే, స్కూల్ ని కాపాడేసే తండ్రి గొప్పదేవా. డాక్టర్స్ ని కాపాడాయా, నర్స్ ని కాపాడాయా, పోలీస్ ని కాపాడాయా. సార్ డాక్టర్స్ కి వాళ్ళు కరోనా ఉన్న వాళ్ళు ముట్టుకుంటున్నారో వాళ్ళకు కూడా కరోనా వచ్చేస్తుంది అయ్యా. ప్లీజ్ ఎస్ మేము రాకర్ దినాల్లో ఉన్నామేసేసే ప్లీజ్ ఎసే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోసే ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా.
ఒక్కసారి పరిస్థితులు చూడయ, ఒక్కసారి మమ్మల్ని చూడయ, ఒక్కసారి మా కనపడయ, స్తోత్రం తండ్రి అతన్ని ఈ రాష్ట్రాన్ని కాపాడాయి, ఈ కంట్రీస్ ని కాపాడాయి. ఎవరైతే కరోనాతో ఉన్నారో వాళ్ళలో ఉన్న కరోనా మాత్రం తొలగిపోగాక, ఏసునామలో తొలగిపోగాక తండ్రి. ఈ గొప్ప దేవ మీ చిత్రం అయితే కరోనా వైరస్ ని కాల్చిపోయినైనా ఏసునామలో దురాత్మ శక్తులారా, అంధకార శక్తులారా, చీకటి శక్తులారా, ఏసును వెలుగుతూ తత్మలారా, ఏసునామలో కాల్చి వస్తున్న కోస అయితారా. ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తోడునండి అయ్యా, రక్షించండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్ అయ్యా. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యూట్యూబ్ వీడియో చూసిన పిల్లలను తోడుండండి, రక్షించండి, వాళ్ళ వసతులన్నీ తీర్చండి, వాళ్ళు మంచిగా సంతోషంగా క్లీన్ గా ఉండేలా సహాయం చేయమని ఇస్తున్నా ప్రదర్శన అంటండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే పిల్లలు, మళ్ళీ ప్రార్థన చేసుకుందామా. పరలోకం మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పల్లకమైన భూమి నవ్వను గాక, మన ఆహారం నేను మాకు దయచేయను, మన పని చేసిన క్షమించినట్లు మా ప్రాణం క్షమించమని, మన క్షేమం యొక్క దృష్టి నుంచి తప్పించమని, ఎంతగానో రాజ్యం శక్తి నమ్మకులంతా. ఓకే పిల్లలు, బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యూ.